శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. నేను చెప్తున్నటువంటి మూడు రాశులు జీవితాన్ని గెలిచారు. ఇక డబ్బును సునామీ కంటే వేగంగా సంపాదిస్తారు. అవునండి, వాస్తవానికి ఏంటంటే డబ్బును సంపాదించడం ఎలా అనే ఒక ట్రిక్ను కనుక మనం తెలుసుకుంటే ఈజీగా మనం డబ్బును సంపాదించగలుగుతాం, కోటీశ్వరులుగా చలామణి అవ్వగలుగుతాం. నేను ఎంత చెప్పినా కూడా దాన్ని ఏకీభవించరు. మీరు ఎందుకు ఏకీభవిస్తారు? సంపాదించడం చాలా కష్టం అని అనుకుంటారు, కానీ సంపాదించడం ఆ ట్రిక్ తెలిస్తే ఈజీగా సంపాదించవచ్చు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. ఇద్దరు ఫ్రెండ్స్ కట్టెలు కొట్టడానికి ఇంటికి, అంటే చెట్లను నరకడానికి అడవికి వెళ్ళారు. ఇద్దరు ఫస్ట్ రోజు పోయినప్పుడు చెరి 10 చెట్లను నరికేశారు. సంతోషపడ్డారు. ఆ డబ్బులతో ఇంట్లో సామాన్లు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా తీసుకున్నారు. హ్యాపీగా సంతోషంగా ఇద్దరు కష్టపడ్డారు కాబట్టి ఇద్దరికి మంచి ఒకటే ఫలితం వచ్చింది. చక్కగా సంతోషపడిపోయారు. నెక్స్ట్ డే ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఇతను 8 చెట్లు కొట్టాడు, అతను 10 చెట్లు కొట్టాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయన అన్నీ సమకూర్చుకోగలిగాడు, ఈ ఇతను మాత్రం అతనికంటే తక్కువ సమకూర్చుకున్నాడు. ఇద్దరు కష్టపడి పనిచేశారు. ఇద్దరు ఒకే చోట ఒకే కాడ వెళ్ళి సంపాదించడం మొదలుపెట్టాడు. కానీ ఇతను తక్కువ సంపాదించాడు, అతను ఎక్కువ సంపాదించుకుంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే ఇతను 5 చెట్లు కొట్టాడు, అతను 10 చెట్లు కొట్టాడు. అతను కష్టపడిన దానికి ప్రతిఫలం అతను అనుభవిస్తున్నాడు, ఇతను కష్టపడిన దానికి ప్రతిఫలం అనుభవించడం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఆడు పోతే ఈయన 2 చెట్లు కొట్టాడు, అతను 10 చెట్లు కొట్టాడు. లాస్ట్కు ఒక చెట్టు కొట్టడానికి సాయంకాలం వరకు అయింది, అతను 10 చెట్లు కొట్టాడు. ఆ 10 చెట్ల అమౌంట్ కూడా సంపాదించుకుంటే హ్యాపీగా అతను ఉన్నాడు. ఇతను దారిద్ర్యానికి దిగువన ఇతను బ్రతుకుతున్నాడు. అతనికి అర్థం కాలే, ఎందుకు నేను కష్టపడట్లేదా, నేను కష్టం చేస్తున్నా నాకు ఎందుకు మిగలట్లేదు, అతను కష్టపడుతున్నాడు అతనికి ఎందుకు మిగులుతుంది, ఇద్దరం ఒకేసారి ట్రావెల్ చేస్తున్నాం, ఇద్దరం ఒకేసారి చెట్లను కొడుతున్నాం, కానీ నాకెందుకు ఆ పరిస్థితి ఎందుకు నెలకొన్నది అని చెప్పేసి అతనికి అర్థం కాక అతను ఏం చేశాడంటే అతన్ని ఆ కష్టపడే వాడిని అడిగాడు. అంటే ఏంటి, నువ్వు ఎందుకు ఇలా 10 చెట్లు కొడుతున్నావు, నేను ఎందుకు ఒక చెట్టుకు పడిపోయాను, ఏంటి నా పరిస్థితి ఏంటంటే, అప్పుడు అతను చిన్న లాజిక్ చెప్పాడు. ఏమనంటే, నేను ఉదయం లేవగానే నేను నా గొడ్డలికి సాన పెడతాను, చక్కగా దాన్ని మంచిగా సాన పెట్టి దాన్ని శుభ్రం చేసిన చక్కగా దాన్ని రెడీ చేసుకుంటాను. నువ్వేం చేసావు, పొద్దున్న లేవగానే ఆ కొట్టినటువంటి గొడ్డలనే తీసుకొచ్చి మళ్ళీ గొడ్డలతో నరికేస్తున్నావు చెట్లు. నేను 5 నిమిషాలు సాన పెట్టడం ద్వారా నాకు ఈ గొడ్డలి షార్ప్ అయ్యి నేను చెట్లను తొందరగా వేగంగా నరకగలుగుతున్నాను. నువ్వు సాన పెట్టట్లేదు కాబట్టి నీ చెట్లు నరకలేకపోతున్నావు, రోజు రోజుకి మొండి బారిపోతుంది నీ గొడ్డలి అని చెప్పేసి. అంటే వాస్తవానికి చాలామంది కూడా, నేను చెప్పేది ఒకటేనండి, చాలామంది కష్టపడుతుంటారు, అహర్నిశలు కష్టపడుతుంటారు, విపరీతంగా కష్టపడుతున్నారు, కానీ ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసిన వారి చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఈజీగా ఒక 2-3 గంటలు పనిచేసుకుని పోతే కూడా కోర్టు సంపాదిస్తాడు. ఆ టెక్నిక్ ఫార్ములా కనుక మీలో ఉంటే మీరు అదేవిధంగా చేయగలుగుతారు. అంతేనండి, ఒక ఉదాహరణ రూపంలో చెప్పాను. జీవితం కూడా అంతే. నా పక్కనున్న వాడు బాగా సంపాదించాడా, నేను వాడు కలిసి ఇద్దరం ఒకే జాబ్లో చేయను, ఒక నేను కలిసి వాడు కలిసి ఇద్దరం ఒకటే వ్యాపారం పెట్టాము, వాడు సంపాదించాడు నేను సంపాదించలేదు అంటాడు. ఎందుకండి, ఆ లాజిక్ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటో మీరు తెలుసుకోవాలని రోజులు అలాగే ఉంటారు. ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే అడిగి తెలుసుకోండి, అది 5 నిమిషాల పని కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. లేదు, మనం ఆ తెలుసుకోకుండా అది మన మనసులోనే పెడితే ఆ అజ్ఞానంలో ఎప్పటికీ జీవితకాలం అట్లనే ఉంటుంది, ఎప్పటికీ ముందుకెళ్ళదు. మొహమాట పడి అడగకపోతే ఏమవుతుందండి, మన జీవితం అంతే, అలాగే అక్కడే ఉంటుంది. కాబట్టి ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం, ప్రయత్నించడం, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, ఎవడేమనుకుంటే మనకేందండి, ఎవరు ఏమనుకుంటే మనకేంది, ఎవరేమనుకున్నా ఇబ్బంది లేదు. ఒక పిల్లోడు, నేను కరెక్షన్ ఇచ్చిన అతను హైదరాబాదు చౌరస్తాలో, హైదరాబాదు మహానగరంలో బీటెక్ చదువుతున్నాడు, అరటిపండ్లు బండి అమ్ముకుంటున్నాడు. వాళ్ళ తండ్రి అరటిపళ్ళ వ్యాపారి. వాళ్ళ నాన్నగారు టిఫిన్కు, భోజనానికి అట్లెట్లో పోయినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ పిల్లోడు వచ్చి అరటిపళ్ళు అమ్మేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వీళ్ళని చూసి ఏలన చేసేవారు.
ఏం చేసేవాడు ఆయన. అతను ఏం ఇబ్బంది పడలే, భయపడలే, బాధపడలే, గిల్టీగా ఫీల్ కావాలి. మా కుటుంబ పరిస్థితి ఇది, మేము ఇది చేసుకుంటేనే బ్రతుకుతాం. ఈరోజు మా నాన్నగారు నన్ను సంపాదించి నన్ను చదివించాడంటే ఈ బండి మీదనే, ఈ బండి అరటిపళ్ళు అమ్ముకుంటేనే నన్ను చదివించాడు అని మనసులో అనుకున్నాడు. బయటికి ఏం చెప్పలే అతని. ఇలా తండ్రి చూసి బాధపడి నాతో చెప్తే మా కొడుక్కి ఏదన్నా ఏదన్నా చేయండి సార్, వాడు చదువుకుంటూ నాకు చేదోడు బాధుడుగా ఉంటున్నాడు. అసలు వాడి జీవిత జన్మ జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి సార్, పరిశీలించండి అని నాకు చూపెడితే అబ్బాయి గన్ షాట్గా ఎదుగుతాడని తెలిసింది. దాంట్లో జాక్పాట్ కొడతాడని తెలిసింది. మీ అబ్బాయి ఇక్కడ ఉండడు, విదేశాలలోనే స్థిరపడతాడు, అక్కడే సంపాదిస్తాడు, నంబర్ వన్ పొజిషన్, నీకు పరిస్థితి కూడా ఉండదు అని చెప్పాను. అన్నట్టుగానే అబ్బాయికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఈ అబ్బాయికి మంచి జాబు, మంచి పర్సంటేజ్ ఆఫ్ జాబ్ అంటే మంచి ఉద్యోగం, డబ్బు, మంచి ప్యాకేజీ ఇచ్చేశారు. వాడిని అవమానించినటువంటి వాడు వాళ్ళకు కనీసం జాబులు కూడా దొరకలేదు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ అదృష్టం లక్ష్మీదేవి తలుపు తట్టింది. టాప్ నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు. అంటే చెప్తున్నాను, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా అవకాశాలన్నీ మనం ఏం లేదండి, మనకు ఆ లాజిక్. అబ్బాయికి ఏంటంటే అబ్బాయి పేరు 180 డిగ్రీలలో ఉంది పేరు. ఆ 180 డిగ్రీల నుండి 270 నుండి 360 డిగ్రీల కోణంలో నేను ప్రోగ్రామ్ చేశాను ఆ పేరుని. చేసిన తర్వాత అతని కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగినాయి. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేశాడు, పాస్ అయ్యాడు, దాంట్లో ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాడు, జాబ్ వచ్చింది, శాలరీ వచ్చింది. బ్రహ్మాండంగా నేను చెప్పినట్టు వాళ్ళ తండ్రి కాడు తండ్రి తల్లిదండ్రులు ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని హ్యాపీగా ఉన్నారు. లక్ అది, లక్ మనకు అన్ని విధాలుగా. ఎందుకంటే అది ఎక్కడో ఒక చోట పోతుంటుంది, దాన్ని మనం కనుక్కోవాలి. మా పిల్లోడు బాగా చదువుతాడండి కానీ మనకు ఉద్యోగం రావట్లేదు అంటే ఎందుకు? అదేంటో కనుక్కోండి ఫస్ట్, ఆ లాజిక్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. మీరు తెలుసుకోకపోతే నా దగ్గరికి రా, నేను చెప్తాను మీకు. మీకు ఆ వివరాలు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను, క్లియర్గా చెప్పేస్తాను. మీ బాబుకి ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉంటుందని కూడా నాకు తెలుస్తుంది. దీనిలో దానికి సమస్యకు మనం క్లియర్గా మనం మెడిసిన్ ఇచ్చామనుకోండి తగ్గిపోతుంది. వాళ్ళలాగా మీరు సంపాదించగలుగుతారు, వాళ్ళలాగా మీరు ప్రయోజకులు కాగలుగుతారు, మీరు తల్లిదండ్రులు బాగా చూసుకోగలుగుతారు. అందుకే నేను చెప్తున్నాను కదా, ప్రతి మనిషి జీవన విధానానికి జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. దాన్ని మనం తెలుసుకుంటే మన లైఫ్ అనేది కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తామండి. కష్టపడతారు, కష్టపడిన ప్రతి ఒక్కరూ బాగుపడాలని రూల్ ఏం లేదు. ఇప్పటికి లక్ లేక ఆ లాజిక్ అనేది మిస్ అవుతాడు కాబట్టి అక్కడే ఉండిపోతాడు. దీన్ని ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా మీరు మీ గురించి తెలుసుకోకుండా అలా ఉంటే అక్కడే ఉంటారు. ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంటుంది. తెలుసుకోవాలని ప్రయత్నించినటువంటి వాడు బాగుపడతాడు ఖచ్చితంగా. అవునండి, తెలుసుకోవాలని ప్రయత్నించిన వాడు బాగుపడతాడు. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు చేయండి, మీ పేరులో బలాన్ని సమకూర్చుకోండి, మంచి ఉన్నతంగా జీవించండి, బ్రహ్మాండమైనటువంటి యోగ్యత మీకు కలుగుతుంది. నేను చెప్తున్నటువంటి మూడు రాశులు జీవితాన్ని గెలిచేశారు. ఇక కర్కాటక రాశిలో పుట్టినవారు, మకర రాశిలో పుట్టినవారు, కుంభరాశిలో పుట్టినవారు, ఈ మూడు రాశులలో పుట్టినట్టున్నారు, జాక్పాట్ కొట్టబోతున్నారు. కర్కాటక రాశి వారి కంటే అష్టమ శని నడుస్తుంది, మకర రాశి వారి కంటే ఏలినాటి, కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. మరి ఏలినాటి శని ప్రభావంతో వీళ్ళు ఎందుకు ముందుకెళ్తారంటే వెళ్తారు కంపల్సరీ. ఎందుకంటే స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 14 కర్కాటక రాశి వారికి, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందండి. అదేవిధంగా మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందండి. అదేవిధంగా కుంభరాశి వారికి చూస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉందండి. కర్కాటక రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, ఈ మూడు రాశులలో జన్మించినటువంటి వారు చాలా అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని గెలవబోతున్నారు. వీలైతే ఒక్కసారి మీ పేరును 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ కోణంలో మీ పేరును సరి చేసుకోండి. ఆ మార్పు చేసినటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, ప్యాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ ఏది చేంజ్ చేసే అవసరమే ఉండదండి. కేవలం మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని గనక మీరు సరి చేసుకుంటే చాలండి. అలా చేసుకొని ఒకసారి ప్రయత్నించండి, ఎందుకు జీవితాన్ని గెలవరో నేను కూడా చెప్తాను మీకు. కాబట్టి ఏదైనా విషయం ఉందంటే ఆ విషయాన్ని తెలుసుకోవడం మన బాధ్యత. ఆ విషయం తెలుసుకోకపోతే ఎంత చేసినా కూడా ఏం ఉండదండి, ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి అవసరాన్ని బట్టి మనం అవసరానికి అనుకూలంగా మనం మారాలి తప్పకుండా. అలా మారితేనే మనకు ఫ్యూచర్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
కాబట్టి నేను చెప్తున్నటువంటి మూడు రాసులైనటువంటి కర్కాటక, మకర, కుంభరాశుల వారికి ఏళ్ళనాటి శని, అష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క మే 4వ తారీఖున శనీశ్వరుని హోమం జరిపించుకోండి తప్పకుండా. ఈ శోభకృతు నామ సంవత్సరంలోనే మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్రోధి నామ సంవత్సరంలో శనీశ్వరుని హోమం జరిపించుకోండి. అది మీకు మేలు, చాలా మేలు జరుగుతాయి. ఎందుకంటే మంత్రిగా, సైన్యాధిపతిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు కాబట్టి ఈ శని హోమం జరిపించుకోండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఎవరైతే శని హోమం జరిపించుకోవాలనుకుంటున్నారో కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి స్లాట్లు బుక్ చేసుకోండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినోభవ.